పెట్టాలని ఇవాల మోడీ నేను చెప్పిన సత్యనా సరే నేను పెట్టాలని చెప్పిన ఏం చేసినరో తెలుసా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఉత్త బొబ్బ కాదు రేపు ఓటు కచ్చినంలో నిలదీయాలి నీవు కరెంట్ మళ్ళీ మొదలు పెట్టావు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5000 రూపాయలు మీకు వచ్చే డబ్బులు కోస్తా అని చెప్పిండు నువ్వు కోసుకున్నా సరే కోసుకోమని చెప్పినం రాష్ట్రానికి 25000 కోట్ల రూపాయలు కోత వేయించిండు ఇదే నరేంద్ర మోడీ మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేసిండు ఎందుకు వీళ్ళు మనకు ఓ తుంటని మెడల కట్టుకున్నట్ట ఎందుకు పనికొస్తారు వీళ్ళు రాష్ట్రం ఇట్లా నాశనం అయిపోతా ఉంటే రాష్ట్రానికి వచ్చినవి రాకపోతే ఇక్కడ వీళ్ళు గెలిచి చేసేదేంది పొడి చేసేదేంది ఇది కాంగ్రెస్ బీజేపీ వైఖరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ దుకాణం మొదలుపెట్టింది ఏంటిది కేసీఆర్ పనిలేదు ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తుండు అని మాట్లాడుతున్నారు రైతు బంధు వేస్టా వినబడతలేదు రైతు బంధు ఉన్నానా రైతు బంధు ఉండుడు కాదు ఇవాళ 10000 వచ్చే రైతు బంధు రేపు ఎకరానికి 16000 అవుతుంది ఎప్పుడైతది ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలిస్తే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిస్తే కదా అక్కడ గవర్నమెంట్ వచ్చేది మరి 16000 రైతు బంధు కావాలంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి మరి రైతు బంధు ఉండన్నా పొడగొట్టుకోవన్నా మీరే ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు వేస్ట్గా 24 గంటల కరెంట్ ఇస్తాడు 3 గంటలు చాలు ఉంటాడు 3 గంటలతో పారుతుందా పొలము ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉంటే అంతవరకుసారి చేయలే పట్టుంది కెమెరాలు కడ దీనిరాయ్ బాబా కెమెరాలు కడి దింపురి 24 గంటలు ఉండాలి ఎక్కడ అడిగినా ఇది చెప్తున్నారు కరెంటు 24 గంటలు ఉంటుంది గ్యారంటీగా 24 గంటలు ఇస్తాం ఎప్పుడు కౌశిక్ రెడ్డి గెలిస్తే అంతే కదా ఇప్పుడు మీరు కత్తి కొని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే సాధ్యమవుతుందా ఎవడు కొట్లాడతాడో మన పరంగా వానికి కత్తిస్తే యుద్ధం కరెక్ట్ అవుతుంది అంతే కదా అందుకే మీరు లొల్లి బంద్ చేసి నేను చెప్పే 4 మాటలు వినాలి ఇవాళ ధరణి తీసేస్తారు ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు ఎవరు కాంగ్రెస్ నాయకులు